హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, షాలోమ్ అండి, శుభదినం అండి అందరికీ. అందరూ బాగున్నారండి? ఉదయకాలంలో దేవుడు కొత్త దినంను మనకు అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందామండి. ఈరోజు మరి దేవుని వాగ్దానం అయితే చదువుకుందామండి. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి వాగ్దానం అయితే చదువుకున్నాము మనము. ఈ డే అంతా మరి దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మరి కొత్త జన్మించిన పిల్లలకు అందరికీ గాడ్ బ్లెస్ యూ చెప్తామండి. అందరికీను గాడ్ బ్లెస్ యూ అండి. జన్మించిన వారందరికీ గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు కొత్త పనులు ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వారందరికీ కూడా మరి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం ఫ్రెండ్స్. అందరు మంచిగా క్షేమంగా నెరవేర్చుకోవాలని ఎవరి ఎయిమ్స్ వాళ్ళు కోరుకుందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎవరి గురించి ప్రేయర్ చేద్దామంటే మనం ఈరోజు ఎవరి గురించి చేద్దాం ఫ్రెండ్స్? యవ్వనుల గురించి చేద్దామండి. యవ్వనస్తుల గురించి, యవ్వనస్తులు క్షేమంగా ఉండాలని, వారికి మైండ్ థాట్స్ మంచిగా రావాలని కోరుకుందామండి. మైండ్ ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేయకూడదు కదా. మంచి విషయాలు అయితే చేయాలి, చెడ్డ విషయాలు అయితే కొన్ని చేయకూడని ఉంటాయి కదా ఫ్రెండ్స్. వారందరికీ మైండ్ దేవుడు ఆధీనంలో ఉంచుకోవాలని, వాళ్ళు గృహాన్ని అయితే గృహాన్ని, అమ్మానాన్నలు అయితే అమ్మానాన్నల్ని, అందరినీ చక్కబెట్టుకునే బుద్ధిని, జ్ఞానంను దేవుడు అనుగ్రహించాలని కోరుకుందాం ఫ్రెండ్స్. యవ్వనస్తులందరికీ క్రిమినల్స్ కాకుండా, దొంగలు కాకుండా, ఇంకా ఎక్స్ట్రా చాలా జరుగుతున్నాయి కదా ప్రపంచంలో అనేక చోట్ల. కాబట్టి వీటన్నిటికి తొందరగా అట్రాక్ట్ అయ్యేది యవ్వన బిడ్డలే. కాబట్టి చదువుకునే పిల్లలు యవ్వన బిడ్డలు అంటే, కాబట్టి వాళ్ళందరికీ మరి క్షేమంగా దేవుడు మరి కాచి కావడాలని, వారిని మంచి దారిలో నడవాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. క్షేమంగా ఉండాలని కోరుకుందాము. మరి ఈరోజు జరుపుకుంటున్న ప్రతి స్పెషల్ డే జరుపుకునే వాళ్ళందరికీ కూడా మరలా ఒకసారి అందరికీ గాడ్ బ్లెస్ యూ చెప్తున్నాం ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉండండి. ఈ డే అంతా మరి క్షేమంగా గడవాలని కోరు. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి. మరి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను రోజు చెప్పడం మర్చిపోతున్నా ఫ్రెండ్స్. రోజు లైక్ కొడితే కానీ, సబ్స్క్రైబ్ చేస్తే కానీ నా వీడియోలు వస్తాయి కదా. నేను మంచిగా చేస్తున్నాను, చెడ్డగా చేస్తున్నాను నాకు తెలియదు ఫ్రెండ్స్. దేవుని గురించి అయితే మీ అందరితో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. దేవుడు ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది అనేది దేవుని సమక్షంలో మీతో దేవుని వాగ్దానం అనేది చదువుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఇష్టమైతే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి? ఇది ఎంత హ్యాపీ డే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ డే అండి, అండ్ బాయ్ అండి.